नगर गुरुकुल पाठशाला प्रिंसिपल नी सस्पेंड चेयालंटू शांतिपुरम तहसीलदार कार्यालयंनु मुट्टडिंचिन महाजन सोशलिस्ट पार्टी मरियु एमआरपीएस नायकुलु अंबेडकर गुरुकुलम पाठशाला प्रिंसिपल नी सस्पेंड चेयालंटू शांतिपुरम तहसीलदार कार्यालयानी मुट्टडिंचारु महाजन सोशलिस्ट पार्टी नायकुलु मरियु एमआरपीएस नायकुलु सुमारु गंट सेपु कार्यालय मुंदु बैठाइंची प्रिंसिपल नु सस्पेंड चेयालंटू प्रिंसिपल की व्यतिरेकंगा निनादालु चेशारु नालुगु रोजुल लोपु डीसीओ विचारण जरपनी पक्षंलो चित्तूरु डीसीओ कार्यालयानी मुट्टडिस्तामनी हेच्चरिंचारु शांतिपुरम मंडलम कडपल्ली पंचायती डाक्टर बीआर अंबेडकर गुरुकुल पाठशाला प्रिंसिपल एन्नो अविनीति अक्रमालकु लंचालकु पाटुपड़ुतू दलित गिरिजन बिड्डल चेत वेट्टी चाकिरी चेयिस्तू उद्योगालु रेन्युवल पेरुतो वारि वद्द नुंडि लंचालु वसूलु चेस्तुन्नारनी बडुगु बलहीन वर्गाल देवुडैन अंबेडकर फोटोनु सेल्फोन्लो स्टेटस गा पेट्टुकोवडं वल्ल अंबेडकर्नु अवमानिंची प्रिंसिपल्नु तक्षणमे सस्पेंड चेसी अतनिपै एस्सी एस्टी केसु नमोदु चेयालनि सुमारु 50 मंदि महाजन सोशलिस्ट पार्टी एमआरपीएस कार्यकर्तलु तहसील्दार कार्यालयं मुंदु बैठाइंची निरसन तेलिपारु अनंतरं वारु मात्लाडुतू वारिनि लंचालु अडिगिन आधारालु आडियोलु कलाशालालो जरुगुतुन्न अविनीति अक्रमाल मीद तक्षणमे डीसीओ स्पंदिंची विचारण जरपालनि स्थानिक एंपीपी तोंदरगा कोदंडरेड्डि वैस एंपीपी पट्टाभि जिल्ला परिषत् सभ्युलु श्रीनिवासुलु रातपूर्वकंगा फिर्यादु चेस्तू तक्षणमे तम प्रभुत्वं प्रिंसिपल्नु सस्पेंड चेयालनि विचारण जरिगेंत वरकु अतन्नि निधुल नुंडि बहिष्करिंचालनि कोरारु అతను చేసిన లంచగొండి వ్యవహారాలు మోసాలను ఆడియో వీడియోలను వారికి అందించారు శాంతిపురం తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు జిల్లా కలెక్టర్కి గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న మోసాల మీద నివేదిక పంపించాలని ఆర్జీ ఇవ్వడం జరిగింది అనంతరం మహాజన సోషలిస్ట్ పార్టీ దేవరాజు మాదిక మాట్లాడుతూ గురుకులం పాఠశాలలో కేవలం దళిత గిరిజన బిడ్డలే చదువుకుంటున్నారు అందుకని 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా ఏ పార్టీ ముందుకు రాలేదని పేరుకే దళిత గిరిజనుల మీద ప్రేమ చూపిస్తూ అంబేద్కర్ జయంతి వర్ధంతిలో తూతు మంత్రంగా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని దళిత గిరిజనులకు అన్యాయం జరిగితే వారే పోరాడాలని అన్నారు ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇక నుండైనా జరగబోవు ఉద్యమంలో అధిక ప్రతిపక్ష పార్టీలు పాల్గొని ఈ విషయాల మీద కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ భరత్ స్పందించాలని డిమాండ్ చేశారు 4 రోజుల లోపు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయకపోయినా డీసీఓ విచారణ చేయకపోయినా మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిక నాయకత్వంలో చిత్తూరులో ఉన్న డీసీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీకి సంబంధించినటువంటి కృతం పేరున్నటువంటి జీఎంసీ బాలయోగి గారి గురుకులం పాఠశాల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురుకులం పాఠశాలలో ఈ శ్రీనివాసులు గారు అని చెప్పి ప్రిన్సిపల్ గారు పనిచేయడం జరుగుతా ఉంది గత 3 రోజుల నుండి ప్రిన్సిపల్ గారి మీద సోషల్ మీడియాగా భౌతికంగా వారి యొక్క ఆస్తల ముందు ధర్నా రాస్తారోకాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రిన్సిపల్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద ప్రిన్సిపల్ తీస్తున్నటువంటి లంచగొండితనాల మీద ప్రిన్సిపల్ చేస్తున్నటువంటి పేద గిరిజన దళిత బిడ్డల దగ్గర వెట్టి చాకిరీ బట్టలు ఉతికించేటువంటి విషయాల మీద కన్ను తెరవాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని మన్న శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము గత 2 రోజులకి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమాలతో భాగంగా ఆయన చేసినటువంటి మోసాల మీద కూడా మేము ఆధారాలు సేకరించడం జరిగింది కరోనా పీరియడ్ లో అదే పాఠశాలను కోవిడ్ కేర్ సెంటర్ గా ఇస్తే అక్కడ ఉన్నటువంటి మంచాలను కూడా ఆయన అమ్ముకున్నాడని చెప్పి ఆయన మీద అభియోగాలు ఉన్నాయి అదే విధంగా పేద ప్రజల బిడ్డలకి 10 రూపాయలకి ఇవ్వాల్సిన బిస్కెట్ ప్యాకెట్లను 3 రూపాయలు 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాడని చెప్పి అభియోగాలు ఉన్నాయి పేద ప్రజల పిల్లల వేలిముద్ర బయోమెట్రిక్ పడలేదంటే అక్కడ నుండి రాలబుద్దులు తీసుకొస్తే వాళ్ళ సొంత ఛార్జీలతో ఆ ఉపాధ్యాయులు తీసుకొస్తే ఈయన 600 రూపాయలు బిల్లు పెట్టి డబ్బులు తీసుకుంటున్నటువంటి ఆధారాలు ఉన్నాయి అభియోగాలు ఉన్నాయి ఇంతే కాకుండా టి బాబు అనే పేరు మీద మా దళిత బిడ్డ అక్కడ పనిచేస్తా ఉన్నాడు టి బాబు పనిచేస్తా ఉండే ఉద్యోగంలో అబ్బాయికి ప్రమోషన్ కల్పిస్తానని చెప్పి అబ్బాయి
జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నాడు ఆ అబ్బాయిని రికార్డెడ్ గా మేము ప్రమోట్ కింద నేను డీసీఓ మేడం లెటర్ పెడతానని చెప్పి డీసీఓ మేడం గారికి లెటర్ పెట్టి అక్షరాల 120,000 రూపాయలు ఆయన తీసుకున్నటువంటి సందర్భము ఆ బాబుతో పాటు ప్రిన్సిపల్ గారు మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయట రావడం జరుగుతాంది మరి అదే విధంగా అక్కడ వన్ చేస్తున్నటువంటి ఎవరైతే వంట మనిషి ఉన్నాడో టి హరీష్ అనే వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర కూడా 100,000 రూపాయలు తీసుకున్న అభియోగాలు ఉన్నాయి మరి అదే విధంగా పాఠశాలలో నీట్నెస్ లేదని పాఠశాలలో భోజనాలు బాగలేదని పాఠశాలలో అవుట్ సోర్సింగ్ పనిచేసేటువంటి దళిత గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో చెత్త ఊడ్చే వాళ్ళు గానీ వంట చేసే వాళ్ళు గానీ వాళ్ళ దగ్గర 5,000 10,000 15,000 ఇట్లా లంచాలు వసూలు చేస్తూ అవినీతి అక్రమాలకు పాటుపడుతూ ఎవరైతే టీ బాబు ఉన్నాడో ఆయన ఫోన్ లో ఆయన దళిత బిడ్డ కాబట్టి దళితుల ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రింగ్ రింగ్ సార్ రింగ్ నా కూతురు వచ్చింది పెట్టేస్తుంది సార్ అదే సార్ అమౌంట్ అమౌంట్ మీరు చెప్పినంత లేదు సార్ చూడాలి చెప్పు 14,000 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మా మామకి మా అన్న సార్ సార్ ఇప్పుడు వాళ్ళకి చాలా కష్టం నేనైతే అసలు నాకు అవన్నీ అనవసరం అవన్నీ నువ్వు చెప్పి మాట చెప్పండి నేను చేతి చేసుకుంటా చెప్పేస్తాను కాబట్టి మీకు ఒక పని చేయండి సార్ మీకు అడ్జస్ట్ అయినప్పుడు వచ్చి తొమ్మిది వందల ఎందుకంటే నేను అందరూ చాలా కష్టం ఇంకేం మాట అంటే మళ్ళీ పొరపాటు మళ్ళీ నేను కంపల్సరీ నాకు తమ కష్టం అంటారు కదా నాకు ఇమీడియట్ ఆగుతుంది నేను ఏం చేయలేను మన మనవాడు మేడం అంటే ఖచ్చితంగా నన్ను వేసుకోవచ్చు వస్తుంది నా రిస్క్ ఇస్తుంది మనం ఏమంటుంది అంటే సరే సార్ మీరు వేసుకొని వచ్చేయండి మీరు ఇచ్చేయండి మనం తీసుకోండి అంత రిస్క్ నేను తీసుకోండి ఒక మీకు ఇంత రిస్క్ బండి తీసుకెళ్ళినా సార్ మా దానికి అగ్రిమెంట్ ఛార్జ్ 500 వేసినా సార్ 5,500 వేసినా సార్ నా బండికి సార్ మామూలుగా వాళ్ళు ఫైనాన్స్ వెళ్ళాలి సార్ ఇంతకు ముందు ఒక 3 మంత్స్ 6 మంత్స్ మామూలుగా వాళ్ళ ప్రాసెస్ అండి సార్ అది సార్ కాసా అంటే ఫైనాన్స్ చేర్చుకున్నాను సార్ బండి ఇట్లా కావాలి సార్ 5,500 వేసినా సార్ ప్రాసెసింగ్ చేయాలి సార్ అవి వీక్ అవుట్లో 7,000 వేసినా సార్ ఇక్కడ రామకుంటున్న 500 వేసినా సార్ అది 30,000కి ఇంకా 5,500 కొట్టుకుని రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్తే దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ సార్ అది సార్ ప్రాబ్లం లేదు సార్ లేదంటే ఇంకో 14,000 ఉన్నాయి సార్ ఆవిడ అంత ఇంట్రెస్ట్ పట్టుకుని ఇచ్చింది సార్ ఇంకొక 5 రెడీ చేసి చూడండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నా బాధ ఇంట్లో కూడా సార్ మదర్ పేరెంట్స్ తో గొడవలు సార్ నిజంగా పాప రింగ్స్ తీసుకుని పెట్టేసిన సార్ ఏదో చూడండి
వన్ వీక్ లో శాలరీ వస్తుంది ఆ ముందర నేను ఇంకో ఫైవ్ ఇచ్చేస్తాను సార్ ఎస్ సార్ మాట అదే సార్ మా మామ నీ నా కొడుకు కలబెట్టుకుని ఉంటే ద్రావిడ యూనివర్సిటీలో మా అన్న ఉన్నారు సార్ ఎంత వాచ్ చేయను సార్ అంటే మా అన్న సార్ అంటే సొంతం అంటే పెద్దమ్మ కొడుకు సార్ మా మామ రీసెంట్ గా మొన్న కలిసినాడు సార్ ఇట్లా మా ఊరికి వస్తుంటే ఇట్లా కలిసినట్లు బాబు ఏదో ప్రయత్నిస్తుంది చెప్పినాడు సార్ లేదా కొద్దిగా అమౌంట్ పెంచిస్తే ఏంటంటే అన్నకు ఆయన మొత్తం చెప్పేసినాడు సార్ రికార్డ్ అసిస్టెంట్ అంటే సేమ్ సాలరీ కదా ఎందుకు దానికి ఏం అవసరం లేదు జూనియర్ అసిస్టెంట్ అయితే మార్చుకోమని చెప్పు ఇంకా 10,000 కంటే ఖర్చు పెట్టేద్దాము ఇయ్యదు మా ఎందుకు అనవసరంగా శాలరీ ఏమైనా పెరిగితేనే ఏదో చేయొచ్చు శాలరీ లేనప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటావు అని చెప్పేసినారు సార్ ఆయన అదే కొట్టినారు సార్ ఆయన వాళ్ళకి తెలియకుండా ఇంట్లో మేమంతా ఇబ్బంది ఇంట్లో రిలేషన్ దెబ్బతినే అంత అవసరం లేదు అతను నిదానంగానే చేసుకో ఇంకో ఒకసారి నేను పోయి మాట్లాడతాను ఇక్కడ కష్టంగా ఉంది దానికి ఒక ఇంకా ఆమె కూడా ఆ దానికి నేను పెట్టినా సార్ మీరు వచ్చే సార్ మంచి ఉంటుంది పని చేయండి ఇంకో వన్ మంత్ కన్నా బదిలీ చేస్తాను అదే సార్ మా దగ్గర శాలరీ సార్ నాకు శాలరీ సరే సార్ నెక్స్ట్ మంత్ ఫైవ్ నెక్స్ట్ మంత్ అట్లా ఇచ్చేస్తాను ఏదో చేసేయండి ఫిబ్రవరి ఇచ్చేస్తా సార్ ప్లాన్ ఇస్తాను చెప్పేది
ఓకే సార్ అంటే అదే సార్ నేనైతే నేను ఇవ్వగానే కొన్ని టైం ఉంటా సార్ కంపల్సరీ అని చేసేస్తుంది చేస్తుందే మళ్ళీ ప్రశ్న లేదు ప్రశ్న లేదు ఉండదు ఇట్లా కానీ అదన్నా ఒకసారి ట్రై చేయండి సార్ మా మామూలు దగ్గర తీసుకొస్తాను సార్ అయితే ఆయన రెడీగా ఉన్నారు సార్ పనిస్తారు ఒకవేళ అదే చూడండి యాభై ఇచ్చేస్తారు సార్ సార్ నేను ఉన్నాను సార్ దానికి సార్ వచ్చి నిజం చెప్తున్నాను సార్ ఈ లక్ష్మీ సాక్షిగా నేను వేసుకున్న రింగు నా పాప రింగు సార్ కానీ మాట ఎక్కడ జారిపోతుంది అంటే కనీసం 50% అన్న పెట్టుకోవాలని ఉద్దేశంతో సార్ రియల్ సార్ అదే సార్ నాకు అసలు మేము చూచే కూడా లేదు సార్ మొన్న నుంచి అవును సార్ అదే సార్ దారి చూపిస్తాం అంటే దారి నీకు తెచ్చుకోవాలి దారి చూపించినప్పుడు అవకాశం ఉందో చేసుకోవాలంటే ఆరు నూరు అయినా 100 అయినా ఏమైనా చేసుకోవాలి లేదు ఇప్పుడు కాదంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు చేయరు కదా వాళ్ళు చిన్న పనులు అట్లా నన్ను ఇంట్రెస్ట్ చేసిన అవసరం లేదు కదా ఎక్కడ ఒప్పుకునే రకం కాదు సార్ మా చెప్పేసి సార్ డబ్బిస్తేనే కాసా కాసా నాకు డబ్బిస్తేనే చేయండి సార్ లేదంటే నాకు చేయొద్దని సార్ నిజంగా నా బాధలు ఎన్నెన్నో సార్ నేను ఎక్స్ప్రెషన్ చెప్పుకోను సార్ ఖచ్చితంగా నేను అమౌంట్ రెడీ చేసుకుంటాను సార్ మాట్లాడండి సార్ ప్లీజ్ ఎంత చేస్తారు సార్ ఇది ప్లీజ్ సార్ కాదు సార్ వడ్డీ కూడా పట్టుకునేసాను సార్ 1 ఎందుకంటే నేను పిక్ చేసి నాకు కమిట్ అయితే మొన్న నేను చేయకూడదు ఇప్పుడు ఏదన్నా ఉంటే డైలీ కరెక్ట్గా ఉండాలంటే అవును సార్ ఇట్లా ఉంటే ఉండదు ఉంటుంది రాజ్యం నుంచేది ఎక్కువ నీకు దాంట్లో మళ్ళా నేను బేర్ చేసుకొని చేసుకొని మాకు చెప్తాను అదే బాబు సరే ఆ విషయంలో మాట్లాడతానంట సార్ ఏది చేసుకుంటాను సరే సార్ మిమ్మల్ని కాదని ఫోన్ సార్ కాదని కాదు నేను చెప్పేది ఇప్పుడు నాకు ఉన్నారు కదా మొత్తం నేను ఇవ్వాలి చెప్పేది సహాయం చేసేప్పుడు నేను వెళ్తున్న పరిస్థితి కాదు అమౌంట్ రెడీ చేసి పెట్టుకున్నా ఆ అమౌంట్ రెడీ చేసి పెట్టుకున్నా సార్ సార్ మీ ఇష్టం అది కూడా చెప్తే కదా చెప్పాలి లేదు సార్ ఇంక నేను పోతే ఇంట్రెస్ట్ పరంగానే వెళ్ళాలి సార్ మీరేమైనా చెప్తే ఇంకా ఏంతో చెప్పుకున్నట్టు నాకు నిజంగా కావట్లేదు సార్ ఇప్పుడు కాదు అవును సార్ ఇప్పుడు ఇట్లా వచ్చింది కార్లో మాట్లాడు కార్ వ్యాపారం అంటే సరే సార్ ఇప్పుడు ఇచ్చి మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది
అవును సార్ మీకు కూడా ప్రాబ్లం ఇబ్బంది నేను అంటే నెక్స్ట్ మంత్ అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు ఏదో సమస్య రావచ్చు మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు అదే సార్ ముందు మనం ఏ విషయం మీకు పసగట్లేదు సార్ మీకు సమస్య వీలేదు సార్ మాకు ఇష్టం అంటారు సార్ 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 నేను మాట్లాడతాను సరే సార్ అది ఏమైనా చేయాలంటే చూడండి సరే సార్ ఇలాంటివి అడ్జస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి సార్ ఇప్పుడు రెడీ అయితే ఓకే సార్ సరే సార్ లేదు నేను ఇట్లే సార్ ఉండి చేస్తాను తీస్తాను సార్ మాట్లాడతాను సార్ అప్పుడే అడుగుతున్నాను సార్ సార్ అడ్డాలు సేవలు వచ్చారు ఫైనాన్స్ ఆఫీసర్ వాళ్ళ లెవెల్ పోతే అది ఎక్కడికక్కడ పోతుంది అవును సార్ నేను చెప్పేసి నేను ఏదో తీసుకునే సార్ ఒక మోసం చేయాలి మీ పేరు గుర్తుపెట్టుకుంటాను సార్ అదే సార్ ఇంకైనా మనం పే చేయకుండా కాదు సార్ నేను అది కూడా చెప్పినాను ఒకవేళ కూడా అడుగుతాను సరే సార్ సార్ దానికే నువ్వు ఇమీడియట్గా అడ్జస్ట్ చేస్తాను సరే సార్ ఎందుకంటే చాలా అదే ఒప్పుకుంటా సార్ సరే సార్ లేదు ఇంత రిస్క్ ఎందుకు నాకు ఇంత అప్పులు కావాలంటే సార్ అప్పట్లో చేసుకుంటున్నాను సార్ అప్పట్లో చేసుకుంటాను సార్ అది బిల్డింగ్ ఉంటే ఒకసారి చూడండి సార్ జూనియర్ రెసిడెంట్ సార్ అడగలా సార్ ఫిఫ్టీ ఎట్లన్నా కానీ సార్ నా సమస్యలు ఎన్నైనా ఉన్నాయి సార్ చెప్పుకోండి సార్ ప్రామిస్ ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసుకుంటా సార్ మీకు 50కి దాటింది సార్ నిజంగా 50 ఖచ్చితంగా మీకు లేదు సార్ అన్నీ సాధ్య సార్ నిజం చెప్తున్నా సార్ నేను అరేంజ్ చేసుకుంటా సార్ మదర్ ఫ్రమ్ సార్ మీరు ఈ మాదిరి ఫీల్ అవ్వాల్సిన పని లేదు నేను అరేంజ్ చేసుకుంటాను కాదు సార్ ఇట్లా మీరు ఇబ్బంది పడేది నేను అరేంజ్ చేసుకుంటా సార్ ఏదో ఒక రూపంలో ఎట్లా అదే సార్ మీరు చేస్తారు సార్ మీరు చేస్తారు సార్ సరే సార్ నేను అరేంజ్ చేసుకుంటా సార్ మీరు చెప్తే నేను రెడీగా పెట్టుకుంటా ఇచ్చేస్తా సార్ లేదు సార్ నిజంగా నాకు పెద్దది సార్ నేను నమ్ముతారు లేదు సార్ మదర్ ఫ్రెండ్స్తో రెండు రోజుల నుంచి అసలు మీకు ఎట్ల మొహం చూపించాలని లోపల లోపల ఫీల్ అవుతుంది సార్ 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 లేదు సార్ లేదు లేదు సార్ లేదు సార్ అవును సార్ నేను ఇచ్చేస్తా సార్ ఇస్తాను సార్ ఏదో ఒక రూపంలో నేను ఖచ్చితంగా తీసుకొచ్చి పే చేస్తా సార్ పే చేస్తా సార్ లేదు లేదు సార్ లేదు సార్ అదే సార్ అవును సార్ మీకు కూడా ఇబ్బంది సార్ మళ్ళీ సరే సార్
నేను ఖచ్చితంగా పెట్టుకుంటా సార్, మీరు చెప్తే రెడీగా చేస్తాను. సరే సార్, చూడండి సార్ ప్లీజ్ సార్. కా సార్, అదే సార్ మదర్ ప్రామిస్ సార్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.